హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యూటిఫుల్ గుర్రాలు అనేవి కనపడుతున్నాయి కదండి వాటి మీద మనం చక్కగా ఎక్కి కూర్చోవచ్చు సో ఒక్కసారి ఈ కథ ఏంటో గనక చూద్దాము యాక్చువల్గా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో స్టార్టింగ్లో పడవల రేవు దగ్గరే ఈ విధంగా గుర్రాలు అయితే గనక తయారు చేస్తూ ఉన్నారు రోడ్డు మీద డిస్ప్లే పెట్టారు సో ఒకసారి నేను మా బాబు ఆమె అటు పని మీద వెళ్తే కనుక చూసాము సరే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని వీడియో తీశాను ఈ చిన్న గుర్రం ఉంది కదా అయితే హండ్రెడ్ రూపీస్ ఆ పక్కన ఇంకో గుర్రం ఉంది కదా అదైతే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టార్టింగ్ అయితే కనుక మనకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి తర్వాత వన్ ఫిఫ్టీ ఇది టూ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే కనుక మీకు అవైలబుల్గా ఉన్నాయి నేను ప్రతిదీ రేట్స్ అయితే కనుక మెన్షన్ చేశాను వాళ్ళైతే ఇంకా ఇంకా ఫిక్స్డ్ రేట్స్ కింద అయితే కనుక చెప్తున్నారు మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కనుక ఈ గుర్రాలు అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ గుర్రం మీద అయితే కనుక ఒక టెన్ ఇయర్స్ లోపు పిల్లలైతే కనుక మనం కూర్చోవచ్చు అంట అండి ప్రాబ్లం ఏమీ లేదు ఆ గుర్రాలు అయితే కనుక వెయిట్ ఆపుతాయంట ఇక్కడ చూసారు కదా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గుర్రం వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కొంచెం పెద్దగా ఉంది కదా సో వీటి మీద వచ్చేసి మనం పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు ఇక్కడ మా బాబును గుర్రాలు అమ్మే అతను కూడా కూర్చున్నారు కదా చూడండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ దాని మీద అయితే పెద్దవాళ్ళు కూర్చోవచ్చు చక్కగా వెయిట్ ఆపిద్ది అని వాళ్ళు చెప్పి మరీ ఎక్కి చూపించారు యాక్చువల్గా ఇంతకీ గుర్రాల్లో ఏం పెట్టారు అంటే కనుక ఆ పైన అంతా కూడా వెల్వెట్ క్లాత్ ఉంది కదా దాని లోపల బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద బ్యాంబూస్ పెట్టారు క్లాత్స్ ఇంకా ఫర్రు అలాంటివైతే కనుక వీళ్ళు పెట్టారు మ్యాక్సిమం వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ ఫిఫ్టీ మేము చెప్తాము హండ్రెడ్ రూపీస్కే ఇస్తామన్నారు ఒక హండ్రెడ్ ఎక్కువ చెప్పి అందరూ కొందరు బార్గెన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇవి నేను చెప్పినవి అయితే కనుక ఇంకా ఫైనల్ ప్రైసెస్ వీటిలో తగ్గించేది ఏమీ లేదు కొంచెం ఈ వీడియో కొంచెం డల్గా ఉంది యాక్చువల్గా నేను నైట్ పూట వెళ్ళాను కదా సో మాకు అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు సో ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు బీఆర్టీఎస్ రోడ్లోనే ఉంటారండి సండే సండే అయితే కనుక మనకి మేరీ మాతా టెంపుల్ దగ్గర అయితే కనుక వీళ్ళు అవైలబుల్గా ఉంటారు